లక్ష్యం కొరకైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టడం జరిగిందో అంటే వాస్తవంగా మన నిధులు మన నీళ్లు మన నియామకాలు మనకే దక్కాలని చెప్పని ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో ఇవాళ ముఖ్యంగా నిరుద్యోగ యువత వాళ్ళ ఆత్మత్యాగాలు బలిదానాలతో తెలంగాణ సాధిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఖాళీగా ఉన్నటువంటి 107,000 ఉద్యోగాలు 191,000 ఉద్యోగాలకు ఖాళీలు చేరుకోవటం ఇవాళ గత 7 సంవత్సరాలుగా ఇవాళ మీకు గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ ఇవాళ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి కేవలం ఒకే ఒక్క టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడడం జరిగిందని చెప్పారు. కేవలం పోలీస్ రిక్రూట్మెంట్ మినహా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఏ విధమైనటువంటి నియామకాలు చెప్పబడలేదు. ఏమంటే సింగరేణి కాలనీస్ విద్యుత్ శాఖ లెక్కలు చెప్పడం జరుగుతుంది తప్ప ఇక్కడ నూతనంగా జిల్లాలు ఏర్పాటు చేయబడడం జరిగింది. కానీ కనీసం జిల్లాకు ఒక ఉద్యోగాన్ని కల్పించినారే. ఇప్పుడు చివరికి మొన్న ఏదైతుందో 2018 ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపబడేంత వరకు వీళ్ళ నిరుద్యోగ భృతి కల్పించడం జరుగుతుందని చెప్పని ఎన్నికల్లో వాగ్దానం చేశారు. వీళ్ళ 3 సంవత్సరాలు గడుస్తుంది. వీళ్ళ ఉద్యోగాల నియామకం లేదు, నిరుద్యోగ భృతి లేదు. మొన్న బడ్జెట్ చేసేస్తుందో నిరుద్యోగ భృతికి సంబంధించి బడ్జెట్ కేటాయి చేస్తుంది పేర్కొన్నాను. ఇంతవరకు ఏదైతుందో దాన్ని ఊసే లేదని చెప్పట్టు నేను. ముఖ్యంగా స్థానికతకు సంబంధించి ఇవాళ ఈ జిల్లాల రీఆర్గనైజేషన్లో మా పోలీస్ సోదరులు ఏదైతుందో ఇలా మమ్మల్ని ఏదైతుందో ప్రభుత్వ ఆదేశాలని చెప్పాను. మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలను నిర్బంధిస్తున్నారు. అసలు మీ గురించి మీరు ఆలోచన చేస్తున్నారని చెప్పి అంటే నేను ఇలా మీరు మీ భార్య బిడ్డలు వదులుకొని ఏదైతుందో ఊరు కానీ ఊళ్ళో మీ పోస్టింగ్లు పడితే మీ పరిస్థితి ఏ విధంగా ఉందో గమనిస్తున్నారని ఇలా మన మా యూత్ కాంగ్రెస్ పిల్లలు ఏదైతుందో మా కొర కాదు వారి కొర కాదు. ఇవాళ ఒకటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పింపబడాలని చెప్పని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ఒక భాగం. అంతవరకు ఏదైతుందో నిరుద్యోగ భృతి కల్పించాలనేది 2వ భాగం. ఇలా 3వ భాగం ఏదైతుందో స్థానికత ప్రాతిపదికన ఏ ఆర్టికల్ 371D కి అనుగుణంగా ఏదైతున్నదో మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు బదిలీ చేపట్టాలని చెప్పిన స్పష్టంగా పేర్కొనడం జరిగిందో దానికి భిన్నంగా ఏదైతుందో ఇవాళ 371 జారీ చేసి జరిగిందంటున్నాను. ఇక్కడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ అంటూ నేను మా మిత్రులు సబ్ ఇన్స్పెక్టర్ ఏదో మమ్మల్ని అందరినీ మా పిల్లలు నిర్బంధించి కనీసం మీడియాతో మాట్లాడే అవకాశం కూడా నిరోధిస్తున్నాడు.
ఇంతవరకు ఏదైతే ఉందో నేను ఎన్ని సంవత్సరాలు ప్రజా జీవిత అనుభవం లోపల మీడియాపై ఆంక్షలు విధించినటువంటి ఒక ఉద్ధతం నేను చూడలేదు చెప్పట్లేదు. మరి మేము మీడియాతో మాట్లాడుతున్నాం చెప్పానంటే ఇది మమ్మల్ని గట్ట అనుమతించకున్నట్టయితే మీడియా మీద నిర్బంధం, ఇది మా మీద కాదు నిర్బంధం, మీడియాపై నిర్బంధం అని చెప్పంటాను. మీడియాకి ఏదైతే స్వేచ్ఛ ఉన్నది, ఇలా ప్రజాస్వామ్యంలో ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కల్పించిన ఒక స్వేచ్ఛ ఇది ప్రజాస్వామ్యం లోపల. అటువంటి ఒక మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా, ఆటంకం కలిగించే విధంగా మీ స్టేషన్లోకి మీడియాను అనుమతించాం మేము. అసలు వాట్ ఈజ్ ఇట్? స్టేషన్లోకి మీడియాను అనుమతించామని చెప్పానంటే ఇలా మీ రక్షణ కొరకాయ మా మొన్న ఆడబిడ్డలు ఏదైతే ఉందో సబ్ ఇన్స్పెక్టర్స్ రిక్రూట్ అయితే వాళ్ళ పోస్టింగ్ మన జగిత్యాల పడ్డ నిజంగా ఆడపిల్లలు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తుందని చెప్పి అందరం కూడా సంతోషించాం. వాళ్ళు జోనల్ ట్రాన్స్ఫర్ అని చెప్పాను, ఎక్కడ ఉన్న ఎక్కడికి ఉన్న అమ్మాయిని తీసుకుపోయి భూపాలపల్లి లేచిందా బాసల జోన్కి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు ఏదైతే ఉందో కాళేశ్వరం జోన్కి వేసి వాళ్ళు జీవితకాలం లోపల ఏదైతే వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం లేదని చెప్పి అంటున్నాను. అంటే వాళ్ళు ఈ స్థానికత అనేది ఏదైతే ఉందో కేవలం ఒక ఉపాధ్యాయులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇలా ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నట్లు ప్రతి ఒక్కరికి సంబంధించి హోమ్ గార్డ్స్ కూడా చివరికి అని చెప్పి అంటున్నాను. మన ఒక కానిస్టేబుల్ పాపం ఏదైతే ఉన్నదో ఆయన భార్య ఇక్కడ ఉద్యోగం చేస్తుంది, పోలీస్ కానిస్టేబుల్ భార్య కత్వాపక్ ఇక్కడ ఉద్యోగం చేస్తుంది, ఆమె భర్త ఏదైతే ఉందో భూపాల్పల్లి ఉన్నాడు, మొత్తం సమ ఆయన జగిత్యాల జిల్లాకు బదిలీ అయింది. బదిలీ అయితే ఏదైతే అక్కడ ఎస్పీ ఏం చేస్తుండో ఇక్కడ మాకు ఏదైతే గార్డ్ డ్యూటీ ప్రాబ్లం ఉన్నది, మా గార్డ్ డ్యూటీ ఏదైతే ఉందో కొత్తలు వచ్చేంత వరకు నేను రిలీవ్ చేయని రిలీవ్ లేదు చెప్పంటున్నాను. భార్య ఇక్కడ భర్త అక్కడ చెప్పంటున్నాను. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పాపం వాళ్ళు ఎంత వివక్షకు గురవుతుందో నేను దయచేసి గమనించాలని చెప్పంటున్నా. ఇవన్నింటిని నిరసిస్తూ ఏదైతే ఉందో ఇవాళ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ మరి శాసనసభ్యుల దృష్టి పట్టుకొస్తే రేపు రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చి సరిచేసే విధంగా ఇవాళ శాసనసభ్యులను ఏదైతే ఉందో కలవడము ముట్టడి చేయడం అంటే ముట్టడి చేయబడి ఏమో చేస్తారని చెప్పేది కాదు. ప్రజా ఈ సమస్యలు ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారికి వివరించినట్టయితే ఎమ్మెల్యే గారు రేపు రాబోయే శాసనసభ సమావేశాల్లో ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి సభ దృష్టికి ప్రభుత్వం తీసుకొచ్చి సమగ్ర పరిష్కారాన్ని పాటుపడే భావం తప్పకంటే ఏంటి పార్టీ ఏదైతే ఉందో శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తామని చెప్పంటే నిరోధించడం నిర్బంధించడం ఈ తెలంగాణ రాష్ట్రానికే ఈ యొక్క ఉదాహరణగా మిగిలిపోయిందంటున్నా. ఏ ఉద్యమాలతో నిరసనలతో ఏదైతే సాధించడం తెలంగాణలో ఇవాళ నిరసన వ్యక్తం చేసే ఒక అవకాశం కూడా లేకుండా నిర్బంధించడం అనేది దుష్టకరమైన పరిణామం తీవ్రంగా ఖండిస్తామని చెప్పంటున్నాను. ఇవాళ మా యువజన కాంగ్రెస్ మిత్రులు ఏదైతే ఉందో నా దృష్టిలో మనం మీరు అరెస్ట్ అయినా ఇవాళ అవసరం వస్తే ఏ త్యాగానికైనా సిద్ధం కావాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతామని చెప్పడం జరిగిందో ఆ లక్ష్యాలను సాధించేంత వరకు సామాజిక తెలంగాణ నిర్మాణం చేపట్టబడేంత వరకు అని చెప్పంటున్నాను. బంగారు తెలంగాణ కాదే అంటుంది, ఇవడికే బంగారు తెలంగాణ ఉన్నడి బంగారు తెలంగాణ, మాకేం కావాలి పుట్టకూడదు తెలంగాణ కావాలని చెప్పంటున్నా, పట్టెడు అన్నం పెట్టే తెలంగాణ కావాలని చెప్పంటున్నాను. కుల మతాలకు అతీతంగా దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ఆడబిడ్డలు ఏదైతుందో సంక్షేమంగా ఉండే ఒక తెలంగాణ కావాలని చెప్పంటున్నా. నిరుద్యోగ యువతకు అందరికీ ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు కల్పింపబడే విధంగా అని చెప్పంటున్నాను. ఇవాళ స్థానిక ఎక్కడో అక్కడ ఉద్యోగం కల్పించాలనే ఆనాడు ఏదైతుందో హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పంటే ఇది ఫ్రీ జోన్ కాదు తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం అని చెప్పని తెలంగాణ ప్రాంతం అంతర్భాగం అని చెప్పి ఉద్యమిస్తే ఇలా హైదరాబాద్ నగరాన్ని ఏదైతుందో ఇవాళ ఫ్రీ జోన్ చేసినటువంటి ఒక మరి చరిత్ర కేసీఆర్ మిగులుతుందని చెప్పట్టున్నాను. ఆశ్చర్యం ఎందుకు చేసుకున్నాము ఏ ఉద్యమం ఇది? మేము శాసనమండలి సమావేశంలో అంశాలు లేవనిస్తుంది కేసీఆర్ గారు, నువ్వు హైదరాబాద్ నగరంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా చెప్పంటున్నావా, ఎవడికి వచ్చినాయా నీ సాఫ్ట్వేర్ రంగంలో ఎవడు ఉద్యోగం చేస్తున్నాయని చెప్పంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తున్నటువంటి యొక్క యువతలు ఏదైతే ఉందో మోర్ దాన్ 75% తెలంగాణ ఇతరులు చెప్పంటున్నాను. తెలంగాణలోనే కేవలం 10% ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పంటున్నాను. ఏ ఉద్యోగాలు లేని ఆంధ్రాలో ఏదైతే ఉందో వాడు స్థానిక రిస్ట్రిక్షన్ పెట్టుకుంటుంది, అన్ని అవకాశాలు తెలంగాణలో మాత్రం ఏదైతే ఉందో ఆ స్థానిక రిస్ట్రిక్షన్ లేకుండా దాన్ని ఏదైతుందో మరి స్వేచ్ఛగా వదిలేసి ఎవడెక్కడ ఉద్యోగం చేస్తుండు ఎవడొస్తుండు నేను తెలియని పని చేయబడి చెప్పండి. ఇలా మిత్రులు మా యువజన కాంగ్రెస్ సోదరులు ఏదైతుందో మీరు ఏ విధమైనటువంటి ఒక
అంటే నిరాశకు లోను కాకుండా ఇవాళ మీ సంకల్పం మీ యొక్క పిలుపు ఏదైతే ఉందో నా దృష్టిలో సక్సెస్ అయిందా నా దృష్టిలో పరం మీరు ప్రత్యక్షంగా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తాం అనుకున్న అంశం ఇవాళ పోలీసులు ఏదైతే ఉందో మన అక్రమంగా నిర్బంధించి దీన్ని వాళ్ళ సమాజ దృష్టికి తీసుకొచ్చి సమాజం దీని గురించి ఆలోచించారు.